నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండల కేంద్రంలో ఉచిత కరెంట్ పేరుతో రైతులను మోసం చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ టీపీసీసీ ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై నిరసన కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు జి మధుసూదన్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నాయకులు ఈ సందర్భంగా బైక్ ర్యాలీ నిర్వహించి సబ్స్టేషన్ చేరుకొని కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు కనీసము ఇది అంటే స్వయాన ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడిన విషయాలను కూడా వక్రీకరిస్తా ఉన్నారు ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నాయకులు అంటే ఒకసారి ఆలోచన చేయండి చాలా స్పష్టంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడుతూ ఈ ఉచిత విద్యుత్ ఉచిత కరెంట్ అనేది రైతులకు ప్రవేశపెట్టిందే కాంగ్రెస్ పార్టీ అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాడు సో ఆ విషయాలు సో ఆ పేటెంట్ ఆ ఉచిత విద్యుత్ ఏదైతే ఉందో ఆ పేటెంట్ మాది మాకు హక్కు ఉంది మేము తీసేయదలుచుకోలేదు దాన్ని ఇంకా నాణ్యంగా నాణ్యతగా రైతులకు అందించాలని ఆలోచన చేస్తా ఉన్నాం తప్ప ఇక్కడ కూడా ఉచిత విద్యుత్ మీద మా అధ్యక్షులు తప్పుడుగా మాట్లాడలేదు అదే కాకుండా రైతుల విషయంలో మేము డిక్లరేషన్ గురించి ఇప్పటిదాకా మాట్లాడుతూ చాలా స్పష్టంగా చాలా రకాల విధాలుగా కూడా మేము ఆలోచన చేసి రైతులకు ఆదుకోవాలి ఎందుకంటే ఈ రాష్ట్రంలో మెజారిటీ పీపుల్ అంటే మోర్ దెన్ 90% రైతులందరూ కూడా వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతా ఉన్నారు కాబట్టి వాళ్ళని ఆదుకోవాలన్న ఆలోచనతోన గతంలో ఎత్తేసిన గతంలో తీసేసిన స్కీమ్స్ ఏవైతున్నాయో ముఖ్యంగా పన్ను మీట్ల మీద సబ్సిడీ ఎరువుల మీద సబ్సిడీ అవన్నీ కూడా మళ్ళా మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక తీసుకొస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా పండించిన పంటకు గిట్టుబాటు ధర గురించి కూడా మేము క్లియర్గా స్పష్టంగా చెప్పడం జరిగింది అదేవిధంగా నిన్న ఒక విలేకరి ఈ ఉచిత విద్యతో పాటు రైతు బంధు గురించి కూడా మాట్లాడితే రైతు బంధు పట్ల మేము చాలా స్పష్టంగా ఉన్నాం రైతు బంధు ఈరోజు ఓన్లీ పట్టాదారులకే ఇస్తా ఉన్నారు కౌలు రైతులకు ఇవ్వడం లేదనే ఉద్దేశంతోన మా డిక్లరేషన్ లో క్లియర్ గా స్పష్టంగా చెప్పడం జరిగింది ఖచ్చితంగా పట్టాదారులతో పాటు కౌలు రైతులు ఎవరైతే కౌలు తీసుకొని చేస్తా ఉన్నారో వాళ్ళకు కూడా రైతు బంధు ఇస్తామని చెప్పేసి మేము స్పష్టంగా 15,000 రూపాయలు రైతు బంధు ఇస్తామని చెప్పి చాలా స్పష్టంగా క్లియర్ గా చెప్పడం జరిగింది సో మాకు నిబద్ధత ఉంది రైతుల పట్ల మాకు ప్రణాళిక ఉంది రైతుల పట్ల కానీ ఈ రోజు టీఆర్ఎస్ వాళ్ళు అధికారంలో ఉండి మోసం చేస్తారు ఏదైతే ఈ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ రిష్టిదార సమితి ఏదైతే ఉందో తప్పుడుగా తప్పుడు ప్రచారం చేస్తూ మా అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు అమెరికాలో ఎన్ఆర్ఎల్ సమావేశంలో ఏదో ఉచిత కరెంటు విషయంలో ఉచిత కరెంట్ ఎత్తేస్తామని మాట్లాడిందని చెప్పేసి వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు అది ముమ్మాటికి అబద్ధం మా అధ్యక్షులు ఆ విధంగా ఎప్పుడు కూడా మాట్లాడలేదు దాన్ని వీళ్ళు వక్రీకరిస్తూ ఉన్నారు టీఆర్ఎస్ వాళ్ళని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఆడ చెప్పింది ఏంటంటే ఏదైతే టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రైతులను మోసం చేస్తూ ఉంది ఇచ్చే కరెంటును కూడా నాణ్యమైన కరెంటు ఇస్తలేదు ఇచ్చే కరెంటును కూడా కోతలు పెడతా ఉన్నారు గంటకోసారి కరెంటు కట్ చేసేసి మళ్ళా గంట తర్వాత కరెంటు ఇస్తూ ఉన్నారని చెప్పేసి చెప్పడం జరిగింది ఇచ్చే కరెంటు కూడా 8 గంటలైనా సరే నాణ్యమైన కరెంటు ఆ ఉచిత కరెంట్ ఏదైతే నాణ్యంగా కట్టింగ్స్ లేకుండా ఇవ్వాలని చెప్పేసి స్పష్టంగా మా అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన విషయాన్ని చాలామంది చూస్తూ ఉన్నారు గ్రహిస్తూ ఉన్నారు కానీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వాళ్ళ పతనం స్టార్ట్ అయిందని చెప్పేసి వాళ్ళను అసహించుకుంటున్నారు ప్రజలని చెప్పేసి ముఖ్యంగా రైతులు వాళ్ళని అసహించుకుంటున్నారన్న ఆలోచనతోన ఏదో రకంగా రైతుల మెప్పు ఉందన్న ఆలోచనతోన మా రేవంత్ రెడ్డి గారు తప్పు రాంగ్ మాట్లాడారని చెప్పేసి వాళ్ళు చాలా తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు దాన్ని నమ్మే పరిస్థితులు లేరు దానికి నిరసనగా ఈరోజు పెద్ద ఎత్తున మహమూనాబాద్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం చిన్న చింతకుంట మండలంలో పెద్ద ఎత్తున ఈ నిరసన కార్యక్రమం తీసుకోవడం జరిగింది మేము నిరసన తెలపడం జరిగింది ముఖ్యంగా పెద్ద ఎత్తున రైతులు ఈ కార్యక్రమం పాల్గొన్నారు రైతులు క్లియర్గా చెప్తా ఉన్నారు మాకు ఇచ్చే కరెంటు ఏది కూడా కరెక్ట్ ఇస్తలేరు వీళ్ళు మోసం చేస్తూ ఉన్నారు 24 గంటల కరెంట్ అని చెప్పేసి రైతులను మోసం చేస్తూ కరెంట్ ఇవ్వకుండా ప్రైవేట్ వాళ్లకు కరెంట్ నమ్ముకుంటున్నారని చెప్పేసి వాళ్ళు